గారు మనం ఈ మధ్య డిప్రెషన్ అనే పదం ఎక్కువగా వింటున్నాం అంటే ఏదైనా ఏదైనా దాని గురించి బాధపడడం కానీ అలా డిప్రెస్ అవ్వడం అలా అంటుంటాం కదా డిప్రెషన్ సో దాని గురించి చెప్తారా అవునండి మీ డిప్రెషన్ అనేది మేజర్ మెంటల్ డిజార్డర్స్లో ఒక ఇంపార్టెంట్ డిజార్డర్గా మనం దీన్ని రికగ్నైజ్ చేస్తున్నాం డిప్రెషన్ అంటే దిగులు ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా అనేకమైన ఇటియాలజీస్ ఉన్నాయి డిప్రెషన్ రావడానికి ఒక వ్యక్తి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా చేసే పని మీద ఆసక్తి తగ్గడం ఇంతకుముందు బాగా ఇష్టంగా చేసే పనుల మీద ఇష్టం లేకపోవడం నలుగురితో కలవలేకపోవడం ఏకాగ్రత సమస్య చికాకుగా ఉండడం స్తబ్దంగా ఉండడం శక్తిహీనంగా ఉండడం అంటే నిస్సత్తువుగా ఉండడం తమ మీద తమకు ఆత్మవిశ్వాసం తగ్గడం సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ అవ్వడం ఆత్మవిశ్వాసం తగ్గడం అలాగే కొంతమందిలో చిన్నగా సూసైడల్ థాట్స్ కూడా చనిపోవాలి అని వస్తుంది అంటే వారి యొక్క విలువ తగ్గుతుంది సెల్ఫ్ వర్త్ తగ్గుతుంది అలాగే భవిష్యత్తు బాగుండదు భవిష్యత్తు శూన్యంగా ఉంటుందనే ఆలోచనలు ఈ ఉండడం వల్ల ఈ లక్షణాలు కనీసం ఒక మనకు 2 వారాలు ఉన్నట్టయితే ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఈ డిప్రెషన్లో ఉన్నవారు యూజువల్గా బయట చెప్పరు డిప్రెస్డ్గా ఉన్నట్టు చెప్పరు వారి లక్షణాలు ఎవరికి తెలియజేయని వాళ్ళు వారుగా స్తబ్దంగా ఉంటారు ఐసోలేట్ అయిపోతారు ఎవరితో కుటుంబ సభ్యులతో మాట్లాడరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని రికగ్నైజ్ చేసి వారికి వైద్య సహాయం అంటే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుని వెళ్ళడం లేదా క్లినికల్ సైకాలజీ దగ్గర తీసుకుని వెళ్ళడం చేయాల్సి ఉంటుంది డిప్రెషన్లో అనేక రకాలు ఉన్నాయండి మెయిన్గా వచ్చేసేసి మనము సైకోటిక్ డిప్రెషన్ న్యూరోటిక్ డిప్రెషన్ ఎండోజినస్ డిప్రెషన్ రియాక్టివ్ డిప్రెషన్ అలాగే మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాం అలాగే రికరెంట్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాం సో ఇందులో కూడా మళ్ళీ కొంతమందిలో ఎప్పుడు డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి అది బాల్య దశ నుంచి ఉంటాయి దాన్ని మేము పర్సిస్టెంట్ మూడ్ డిజార్డర్స్ అంటాం దాన్ని డిస్థైమిక్ డిజార్డర్ అంటాం లేదా దీన్ని డిప్రెసివ్ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు సో వీరు ఎప్పుడు డిప్రెసివ్గా ఉంటారు అయితే దీనికి మెయిన్గా ఈ డిప్రెషన్ ఏ రకమైన డిప్రెషన్ ఉన్నా కూడా ఇదేదో మనిషి కొద్దిగా స్తబ్దంగా ఉన్నాడు డల్గా ఉన్నాడు అతనికి అతను ఇంప్రూవ్ అవుతాడు టైం గడిచే కొద్ది నార్మల్ అయిపోతాడు అని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఆ వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించాలి కుటుంబ సభ్యులు సహకారం ఇవ్వాలి సపోర్ట్ చేయాలి అలాగే సైకియాట్రిస్ట్ కానీ క్లినికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో అసెస్ చేయించి దానికి తగ్గినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనిలో సైకియాట్రీలో మెయిన్గా ఏంటంటే యాంటీ డిప్రెసెన్స్ వాడడం సైకోఫార్మకోథెరపీ చేస్తారు సైకియాట్రిస్టులు సో అవి నిద్రమాత్రలు కాదు ఈ మూడ్ని రెగ్యులేట్ చేయడానికి ఉంటుంది అది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా కొద్దిగా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్లో రికరెంట్ డిప్రెసివ్ ఫేసెస్లో సివియర్ డిప్రెషన్ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ షాక్స్ కూడా దీన్ని ECT అంటాం ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ సైకియాట్రిస్టులు చేస్తూ ఉంటారు అలాగే దీంతోపాటు మెయిన్గా ఒకసారి రిస్క్ అసెస్మెంట్ అంటే సూసైడల్ థాట్స్ అవి ఉన్నప్పుడు రిస్క్ అసెస్మెంట్ చేసి మందులు వాడితో పాటు కొద్దిగా వాళ్ళు కోలుకున్న తర్వాత సైకోథెరపీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లో సపోర్టివ్ సైకోథెరపీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మైల్డ్ మోడరేట్ సివియర్ డిప్రెషన్ ఎపిసోడ్స్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిప్రెసివ్ కండిషన్స్లో ఉంటాయి సో ఎక్సెప్ట్ ఈ పర్సిస్టెంట్ మూడ్ డిజార్డర్స్లో తప్ప సో ఈ ఎపిసోడ్స్ని సివియార్టీని గుర్తించి దానికి తగ్గట్టుగా సైకోథెరపీ చేయడం జరుగుతుంది